కపాల మోక్షం అధ్యాయం పదహారు వాక్సిద్ధి నా జీవితంలో నెమ్మది నెమ్మదిగా జ్యోతిష్కుడు చెప్పిన సంఘటనలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతూ ఉండేసరికి నా జీవితంలో నా చేతుల్లో ఏది లేదని గ్రహాలు ఆధీనంలో ఉందని నమ్మకం పలకడం జరుగుతోంది ఎవరు తన విధిరాతను మార్చలేరని విధిరాతను తెలుసుకునే జ్యోతిష్యుడిగా అవతరించే పరిస్థితులు నా జీవితంలో ఎలా వచ్చినాయో మీరే చూడండి నేను గాయత్రి ఉపాసన సిద్ధి పొందుతున్న సమయంలో నెమ్మది నెమ్మదిగా నా వాక్కు దైవవాక్కుగా మారింది ఎదుటివాడి మొహం చూడగానే నాలో ఏదో తెలియని ఉద్దేశం కలిగి వాక్ రూపంలో వారికి జరిగిన నాలుగు సంఘటనలు జరగబోయే పది సంఘటనలు చెప్పడం జరిగేది అది నా ప్రమేయం లేకుండానే జరిగేది అవి వారికి అక్షరసత్యంగా జరిగాయని తెలిసేసరికి నా మీద నాకే అనుమానం వచ్చేది భయం వేసేది నేను ఎలా వీరికి వారి భవిష్యత్తు సూచనలు చెబుతున్నాను అంటే నాకు అర్థమయ్యేది కాదు అంటే ఈ లెక్కన భవిష్యత్తు ముందే రాసి ఉంటుందా మన జీవితం జాతకాల మీద ఆధారపడి ఉంటుందా గ్రహాల మీద ఆధారపడి ఉంటుందా భవిష్యత్తు దర్శిని చేయించడం వీలవుతుందా అనే సందేహాలు నన్ను వెంటాడాయి నేను ఇంటర్ తప్పడంతో నాలో అప్పటిదాకా చదువు మీద ఉన్న ఆసక్తి పూర్తిగా తగ్గింది నిజం చెప్పాలంటే పోయింది కానీ నా తల్లిదండ్రులు పడే బాధను చూడలేక తప్పిన పరీక్ష కోసం తిరిగి చదవడం మొదలుపెట్టాను ఈ ఆరు నెలల సమయంలో చదివే పుస్తకాలు పక్కన పెట్టి భవిష్యత్తు చెప్పే జ్యోతిష్య గ్రంథాలు పుస్తకాలు వందల పుస్తకాలు చదవడం ఆరంభించాను గుడిలోకి వచ్చే భక్తులకు నాకు వచ్చిన వాక్సిద్ధి ద్వారా వారి భవిష్యత్తు చిన్నగా నాకు తెలియకుండానే సరదాగా చెప్పడం ఆరంభించాను నా భవిష్యత్తులో జరగబోయే భవిష్య జ్యోతిష్యవేత్తగా అక్కడే బీజం పడుతుందని గ్రహించే వయస్సు కానీ మనస్సు కానీ నాకు లేదు ఎందుకంటే నా చేత చెప్పించుకుని వారంతా అచ్చ నువ్వు చెప్పినట్టుగానే జరుగుతోంది అక్షరం కూడా పొల్లుపోవడం లేదు నువ్వు చాలా చక్కగా ఖచ్చితంగా చెబుతున్నావు నువ్వు అంత నువ్వు ఇంత నువ్వు పెద్ద తోపు అన్న పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటే నా వయస్సు కన్నా పెద్దవారే నా ముందు చేతులు కట్టుకుని నేను చెప్పే నాలుగు వాక్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటే చేదరింపులు అవమానాలు మిగిల్చిన ఇంగ్లీష్ చదువులు ఇంకా నా బుర్రకి ఏమెక్కుతాయి ఇలాంటి సమయంలో ఒక జిజ్ఞాస పరిచయం అయ్యాడు ఆయన వచ్చి నా చదువు భోగ జీవితాన్ని ఎలా యోగ జీవితంగా మార్చాడో తెలుసుకోవాలని ఉందా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి